విజయతేపురం అన్యం జిల్లా బామిని మండలంలో ధాన్యం బస్తాలతో రోడ్లపై నిరసన వ్యక్తం చేస్తున్న రైతాంగం. ధాన్యం కొనుగోలు చేయకపోతే ఉద్యమాలకు సిద్ధమంటూ హెచ్చరిక. రైతులకు సంఘీభావం తెలిపిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు నారీశక్తి పురస్కార గ్రహీత పడాల భూదేవి బామిని మండల రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వం వారికి నమస్కారాలు. ప్రభుత్వం వారికి నమస్కారాలు. రైతులు గోల పెడతారు బామిని మండలం. బామిని మండలం ప్రజలల్లా గోల పెడతారు. ధాన్యాలు వెళ్ళడం లేదు. మద్దతు ధర అన్నారు. మద్దతు ధర లేదు. రైతులు ఈనం పడిపోయి బక్కా బడుగు కూలోళ్ళకు కూడా ఇవ్వలేకపోతున్నారు. కూలోళ్ళు ఇంటికి వచ్చి రైతులకి గోల పెడతారు. వీడు ఇవ్వాలంటే రూపాయి లేదు. పండుగ బట్టలు కూడా తీసుకోవడానికి గతి లేదు. ఆడపిల్ల గాజు పోసుకెత్తమన్నా రూపాయి లేదు. రైతులు కూడా ఎవరికి వినిపించుకుంటుంది. ఈ నాయకులు కూడా ఎవరు రావడం లేదు. యోమా గారు వస్తారు సమాధానం చెప్పరు. ఎంఆర్ఓ గారు వస్తారు సమాధానం చెప్పరు. రేపు అంటారు ఎల్లుండి అంటారు. ఇలాగ నాలుగు మాసాలు అయిపోతుంది. రైతు గోళ ఎవరు ఆలకిస్తారు? రైతు ఏట అవ్వాలి? ధాన్యాలు పడి అలాగే ఉన్నాయి. దానికి ప్రభుత్వం న్యాయం జరపాలని కోరుతున్నాం.